हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु स्टडी हब। ई वीडियो लो मनम आरआरबी एनटीपीसी नोटिफिकेशन की अन्नी जोन्स नुंडी एन्नी अप्लिकेशन्स रावडं जरिगिंदी मरियु वच्चिन अप्लिकेशन्स लो एन्नी वैलिड अप्लिकेशन्स उन्नायने दानिकि संबंधिंचि आरआरबी चेन्नई वारु ओक अफिशियल नोटिस नी विडुदल चेयडं जरिगिंदी। ई वीडियो लो आ नोटिस लो उन्न डीटेल्स तेलुसुकुंदाम। अंते काकुंडा प्रति जोन की एंत कांपिटीशन उंदने विषयं कूडा ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోలకు సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది। మరే మాటలు నడిచేయకుండా వీడియో టాపిక్ లో వెళ్ళిపోదాం। ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ वैलिड अप्लिकेशन संबंधी नोटिस मन को आरआरबी चेन्नई वाल विद्लम जी इंदो मन को टेबल जी टेबल मन को इरव आरआरबी संबंधी इंतमंद अभ्यर्थ अप्लिकेशन पेटारने दाखिल संबंधी इनफर्मेशन डीटेल इव जी इंदो मन को कम्यूनिटी वैज़ा एन अकेशन वाई सर्विस मैं अप्लीकेशन एनाई पीडब्ल्यूडी अप्लीकेशन एन वाइने विषया जी मुझे రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఉన్న రైల్వే బోర్డు అయిన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనే విషయాలు తెలుసుకుందాం। అందిజరుడు అభ్యర్థులు వచ్చేసి మనకు 154436 మంది ఉండడం జరిగింది। ఓబీసీ క్రీమీల అభ్యర్థులు 14618 ఉండడం జరిగింది। ఎస్సీ అభ్యర్థులు 267352 మంది ఉండడం జరిగింది। ఎస్టీ అభ్యర్థులు 99907 అభ్యర్థులు ఉండడం జరిగింది। ఓబీసీ నాన్ క్రీమిలేర్ అభ్యర్థులు వచ్చేసి మనకు 554930 మంది అభ్యర్థులు ఉండడం జరిగింది। ఎకనామికల్ వీక్ సెక్షన్ అభ్యర్థులు వచ్చేసి 44415 మంది ఉండడం జరిగింది। ఓవరాల్ గా మనకు సికింద్రాబాద్ బోర్డుకి అప్లికేషన్స్ మనకు ఓవరాల్ గా 11,35,658 అప్లికేషన్స్ రావడం జరిగింది। ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ అప్లికేషన్స్ వచ్చేసి 5597 ఉండడం జరిగింది। మరియు పిడబ్ల్యూ అప్లికేషన్స్ ఓవరాల్ గా వచ్చేసి 15616 ఉండడం జరిగింది। ఇదే విధంగా మనకు వివిధ రకాల ఆర్ఆర్బీలకు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మరియు ఏ కమ్యూనిటీకి ఎన్ని వచ్చాయి అనే దానికి సంబంధించి డీటెయల్స్ ఇందులో క్లియర్ గా తెలుపడం జరిగింది। ఇక ప్రతి రైల్వే బోర్డుకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మరియు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో ఆ రైల్వే బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ ఉండడం జరిగింది ఆ రెండింటిని పరిగణలోకి తీసుకుంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఎన్ని అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది, అంతే కాకుండా ఎన్ని వేకెన్సీస్ ఉండడం జరిగింది। ఆ వేకెన్సీస్ ని ఉన్న కమ్యూనిటీ అభ్యర్థులతో డివైడ్ చేస్తే మనకు ఓవరాల్ గా కాంపిటీషన్ ఎంత ఉంది అనేది తెలవడం జరుగుతుంది। ఈ విధంగానే మనం అన్ని కమ్యూనిటీకి ఎంత కాంపిటీషన్ ఉన్నది తెలుసుకోవచ్చు। దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। నేను చేసే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే।